చాలా కాలంగా సరైన విజయాలు లేక సతమతమవుతున్న టాలీవుడ్ కు భారీ విజయాలను అందించిన సినిమాలు దూకుడు ఓసరవెల్లి ఇప్పుడు ఈ రెండు చిత్రాల కాంబినేషన్ లో త్వరలో మరో సినిమా తెరకెక్కనుంది ఓసరవెల్లి కథానాయకుడు ఎన్టీఆర్ దూకుడు దర్శకుడు శ్రీను వైట్ల త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ ను చేపట్టబోతున్నారు ఇంత భారీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాలా ఎన్టీఆర్ ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేస్తూ అగ్ర కథానాయకుడిగా దూసుకుపోతున్నాడు. ఈ మధ్య ఊసరవెల్లిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ కథానాయకుడు తనలోని సరికొత్త నటుణ్ణి తెరపై ఆవిష్కరించాడు. కథ దగ్గర నుంచి ఆహార్యం వరకు ప్రతి విషయంలోనూ ప్రత్యేకత కనబరిచిన తారక్ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. లవ్ కోసం వంద చెప్తాం బామ్మర్ది అన్ని నమ్మేస్తాయలా ఏంట్రా ఇన్ని రంగులు మారుస్తున్నాడు. భారీ విజయాల కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్ కు దూకుడు పెంచిన దర్శకుడు శ్రీను వైట్ల మహేష్ బాబు కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సరికొత్త రికార్డుల్ని సృష్టించింది. ప్రిన్స్ లోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించిన ఈ దర్శకుడు ఓ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దూకుడు ఊసరవెల్లి రెండు దాదాపుగా ఒకే సమయంలో ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఒకదానికొకటి ఆరోగ్యకరమైన పోటీని ఇచ్చి ఎన్నో రికార్డుల్ని సృష్టించాయి, తిరగ రాశాయి కూడా. మరి ఇప్పుడు ఈ సినిమాల కాంబినేషన్ తో మరో ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు తన సినిమాల్లో యాక్షన్ కంటే కామెడీకే పెద్దపీట వేస్తూ వచ్చిన శ్రీను వైట్ల తాజా దూకుడులో రెంటికి తగిన ప్రాధాన్యమిచ్చాడు. సాధారణంగా ఎన్టీఆర్ నుంచి అభిమానులు కోరుకునే మాస్ ఇమేజ్ ఈ దర్శకుడి సినిమాల్లో ఖచ్చితంగా కనబడుతుంది. ఫలితంగా ఎన్టీఆర్ ఇమేజ్ కు తగ్గట్టుగా తాజా ప్రాజెక్ట్ ను శ్రీను వైట్ల ప్లాన్ చేస్తున్నాడట. ఎన్టీఆర్ విషయానికి వస్తే కామెడీ ట్రాక్ ను అద్భుతంగా పండించగలనని అదుర్స్తో నిరూపించాడు. ఫ్యామిలీ కథానాయకుడిగా బృందావనంలో అధరగొట్టేశాడు. ఇంకేముంది, శ్రీను వైట్లతో ఈ కథానాయకుడు మరింత కామెడీని అంతకుమించి యాక్షన్ ను పండించి తీరుతాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు. శ్రీను వైట్ల చూపించబోతున్న ఎన్టీఆర్ ఎలా ఉంటాడో అన్నది వారి ఉత్సుకత. ఎన్టీఆర్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. శ్రీను వైట్ల మార్క్ కామెడీతో పాటు ఎన్టీఆర్ ఇమేజ్ ను మరింత పెంచే యాక్షన్ ఎమోషన్ కు కూడా ఈ సినిమాలో పెద్దపీట వేస్తున్నారు. మరి దూకుడుతో ఇండస్ట్రీని షేక్ చేసిన శ్రీను వైట్ల, ఊసరవెల్లితో ఊపేసిన ఎన్టీఆర్ తాజా సినిమాతో ఎన్ని రికార్డులు తిరగరాయనున్నారో వేచి చూడాలి.
రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామలా ఇస్తరిలా నంచుకున్న ఆవకాయ గుమ్మ.